దేశంలో ఏ చట్టం చేసినా ఏ చట్టం తీసుకువచ్చినా రైతులకు మాత్రం నష్టమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు హైకోర్టు న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. కారంపూడి ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరులో ఫౌండేషన్ కార్యాలయం చైర్మన్ కారంపూడి విజయపాల్ రైతులకు పాదాభివందనం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతులు పండించిన పంట చేతికి వస్తుందో లేదో తెలియని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఏ పార్టీ అయినా రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి విజయపాల్ చేపట్టిన పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. విజయపాల్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు సమస్యల పరిష్కారానికి విద్యార్థులను చైతన్యవంతం చేసి ఉద్యమ బాట పడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, యువజన సంఘం నాయకులు అబ్బూరి అనిల్, విద్యా సంఘం నాయకులు నాని తదితరులు పాల్గొన్నారు. అంశంగా ఉన్నటువంటి రైతుకి రైతు సమస్యలకి అండగా ఉంటామని చెప్పి ప్రతిజ్ఞ చేయటం కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే అది ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వించదగ్గ అభినందించదగినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా కారంపూడి ఫౌండేషన్ ప్రారంభించినటువంటి సోదరులు వారి మీద బ్రదర్స్, వారిలో ప్రత్యేకించి విజయ్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రైతు మీద వచ్చిన నినాదాలు ఇంకెక్కడా వచ్చిండో, ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ, రాధా ప్రజా సంఘాల దగ్గర నుంచి కానీ, రాజకీయ పార్టీల దగ్గర నుంచి కానీ, రైతే దేశానికి వెన్నుముక అన్నారు, రైతే రాజన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు, దున్నేవాడిదే భూమి అన్నారు. ఈ విధంగా రైతులకు సంబంధించినటువంటి నినాదాలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకెవ్వరికీ కూడా రాలేదు.